నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. కుటుంబంలో కలతలు చెలరేగాయి. ఆ రెండు కుటుంబాలలో ద్వేషాలు, వ్యతిరేకతలు. ప్రతి వారి జీవితం మనం గమనిస్తే గొడవలు అనేవి సహజమే. మన అనుభవాలే మనకు పాఠాలను నేర్పుతాయి. ఒక్కోసారి కాలం మనుషుల్ని దూరం చేస్తుంటుంది, అలాగే ఏదో ఒకరోజు విడిపోయిన వారిని కలిపివేసి ముచ్చట పడుతుంటుంది. మనం చూస్తుంటాం, కుటుంబంలో అత్యంత సన్నిహితులే వారు, వీరు బాగా కావాల్సిన వారే ఏవో చిన్నపాటి మాట పట్టింపులతో, చిన్న చిన్న కలహాలతో దూరమైపోతుంటారు. కానీ ఏదో ఒకరోజు వారందరూ కలిసే రోజు తప్పకుండా వస్తుంది. ఇద్దరు వారి తొందరపాటి నిర్ణయాలతో పశ్చాత్తాపడతారు. ఇదిగో ఇప్పుడు ఇక్కడ అదే జరిగింది. నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావుల క్లాష్ విషయంలో అదే జరిగింది. వివరాల్లోకి వెళితే, నారా, దగ్గుబాటి ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు తొలగిపోయాయా, తిరిగి వారి కుటుంబాలు ఒకటవుతాయా అని అందరూ అనుకున్నారు. రెండు కుటుంబాలు, మూడు పార్టీలుగా ఉన్న వీరందరూ ఒక తాటిపైకి రానున్నారా, అంతా ఏ కలహాలు లేకుండా కలిసిపోతారా అని భావించారు. ఇప్పుడు అదే జరిగింది. వీరి బాంధవ్యం ఇలాగే కలిసి ఉంటే ఏపీ రాజకీయాల్లో ఒక సంచలనమే అవుతుంది. తోడల్లుళ్ళు ఇద్దరూ కలవటానికి రెడీగా ఉన్న ఒక్కరు మాత్రం ఇన్నాళ్ళు ఒప్పుకోలేదు. నేడు ఆ ఒక్కరు కూడా వారితో కలవటానికి పచ్చజెండా ఊపారట. నారా, దగ్గుపాటి వాళ్ళిద్దరూ తోడల్లుళ్ళు. మామ పెట్టిన పార్టీ కోసం మొదటి నుంచి ఒకరు పనిచేశారు, మరొకరు పార్టీ గెలిచాకొచ్చారు. అయితే రాజకీయ చదరంగంలో బంధుత్వాలకు తావుండదు. కొన్ని ఎత్తుగడలు, మార్పులు జరగడం సహజం. ఇక్కడ జరిగింది కూడా అదే. ముందు నుంచి చేదోడు వాదోడుగా ఉన్న చిన్నల్లుడు బయటికి వెళ్ళిపోయాడు. మధ్యలో వచ్చిన పార్టీ పగ్గాలు తన చేతిలోకి తీసేసుకున్నాడు. వారిద్దరి మధ్య ఉన్న పదవుల విషయంలో విభేదాలు వచ్చాయి. ఒకరినొకరు ద్వేషించుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. అగ్గిపుల్ల వేస్తే భగ్గుమండేది. అలాంటి వారిద్దరు ఇప్పుడు కలిసిపోయి అన్నదమ్ముల్లా మారిపోయారట. కలిసి చాలా రోజులైన కారణంగా ఎంతోసేపు మనసు విప్పి మాట్లాడుకున్నారట. వీరి అపూర్వ కలయిక అపోలో హాస్పిటల్ అదేమిటి అనుకుంటున్నారా? ఎన్టీఆర్ కుమార్తె పురంధరేశ్వరి భర్త మరియు పెద్దలుడైన దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఈ మధ్య గుండె అనారోగ్య సమస్యలతో అపోలోలో జాయిన్ అయ్యారు. ఆయనకు అంజియోప్లాస్టీ సర్జరీ చేసి రెండు స్టంట్లు వేశారు. అనారోగ్యంతో ఉన్న ఆయన్ను పరామర్శించేందుకు చంద్రబాబు కలిశారట. తెలుగుదేశం పార్టీ స్థాపన ముందు వీరివ్వరూ కలిసి మెలిసి పనిచేసేవారు. చంద్రబాబు ఎన్టీఆర్ను గద్దెదించిన తరువాత జరిగిన పదవీ పంపిణీల విషయంలో విభేదాలు వచ్చి విడిపోయారు. అలాగే దగ్గుబాటి వేరే పార్టీలో ఉండటం వల్ల కూడా వారి మధ్య దూరం పెరిగింది. బంధువుల కార్యక్రమం వెళ్లే సమయంలో కూడా ఇరువురు కలిసేవారు కాదు. అయితే కాలం మళ్ళీ వీరిద్దరినీ కలిపింది. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన దగ్గుబాటి కుటుంబం కాంగ్రెస్ పార్టీలో చేరింది. పురంధరేశ్వరి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఆమె బీజేపీలో చేరగా భర్త, కొడుకు మాత్రం వైసీపీ పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం దగ్గుబాటి వైసీపీకి దూరంగా ఉంటున్నా పురంధరేశ్వరి మాత్రం బీజేపీలో యాక్టివ్గా ఉంటున్నారు. 2019 ముందు దగ్గుబాటి టీడీపీలో చేరతారని అంతా అనుకున్నారు. చేరకపోవడానికి కారణం ఆమె భార్య అంగీకరించకపోవడమే అనే వార్తలు వినిపించాయి. అసెంబ్లీలో భువనేశ్వరిపై చేసిన కామెంట్స్ వల్లనే కలిశారని, భువనేశ్వరిని కించపరిచే విధంగా నాయకులు మాట్లాడారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో నందమూరి కుటుంబం, నారా కుటుంబం కూడా ఈ విషయంపై స్పందించారు. ఆ తరువాత జరిగిన వివాహ వేడుకల్లో తోడళ్ళు ఇద్దరు ఆత్మీయంగా పలకరించుకుని బంధుమిత్రులందరినీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల దగ్గుబాటి అనారోగ్యంతో ఉంటే చంద్రబాబు పలకరించడం రాజకీయ వర్గాల్లో సరికొత్త ఊహలకు దారితీసింది. వీరిద్దరూ కలిస్తే 2024 జరిగే ఎన్నికల్లో టీడీపీకి కలిసి రాబోతోందా? ఒకవేళ అదే కనుక జరిగితే రెండు సీట్లు దగ్గుబాటి కుటుంబానికి కేటాయించాలి. వీటిలో సొంత నియోజకవర్గమైన పరుచూరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొడుకుకి గుడివాడ నుంచి పురంధరేశ్వరి పోటీ చేస్తారని ఒక పక్క ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ఈ రెండు కుటుంబాలు ఒకటవటం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇంకా రానున్న ఎన్నికలలో ఏం జరగనుందో, ఎలాంటి మార్పులు జరగనున్నాయో వేచి చూడాల్సిందే. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ.